కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలపై డీజీపీకి పీసీసీ జనరల్ సెక్రటరీ కైలాష్ నేత అలాగే చారుకుండ వెంకటేష్ మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పళ్ళ రాజేశ్వర్ రెడ్డి ఇటీవల ప్రకటించారని వారు గుర్తు చేశారు. ఇక బీజేపీ బీఆర్ఎస్లో కుట్ర పన్ని ఒక రకమైన స్టేట్మెంట్ ఇచ్చారని ఫిర్యాదులో కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఇటువంటి నియంత్రణ వ్యాఖ్యల మీద రాష్ట్ర డీజీపీ రవి గుప్తా గారిని కలిసి సుదీర్ఘ విచారణ చేయాలి, ఈ విచారణ వెనుక కుట్ర కొనని బయటకు తీయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లేక ఈరోజు డీజీపీ గారిని కలవడం జరిగింది. డీజీపీ గారు కూడా వివరణ ఇవ్వడం జరిగింది, మాకు మాట ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఎమ్మెల్యే మాటల మీద విచారణ జరుపుతాం, అటు కుట్రకొరని దాగి తీస్తాం, ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతాం, కేసులు పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక నుంచి ఎవడైనా రేవంత్ రెడ్డి గారి మీద కానీ తెలంగాణ రాష్ట్రంలో సుభిక్ష పాలన అందించినటువంటి ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడితే బాగుండదని చెప్తా ఉన్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. మారుమూల గ్రామంలో చిన్నవిడ కడి నుంచి అవ్వగారికి ఈరోజు బస్సులు ఉచిత ప్రయాణం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా రాజీవ్ ఆరోగ్య ద్వారా ఉచిత వైద్యం చేస్తా ఉన్నది. అది కాంగ్రెస్ పార్టీ, ప్రజలు కోరుకున్న పార్టీ, ప్రజాపాలన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది, ఈరోజు ప్రజలు తీర్పుకోవడం జరిగింది. అటువంటి పాలన మీద రోజు మీరు దుమ్మెత్తి మాట్లాడితే సూరి మీద ఉమ్మేసినట్టు అని చెప్పేసి పల్లా రాజేశ్వర రెడ్డికి కడియం శేరికి బీజేపీ పార్టీ రాయసీమ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పటికైనా గమనించిన ప్రజారా, భారతీయ జనతా పార్టీ భారతీయ రాష్ట్ర సమితి రెండొకటే, మీకు ఆల్రెడీ ప్రజలు బీఆర్ఎస్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అడ్రస్ గల్లంతోడం ఖాయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. డీజీపీ గారు కూడా పోలీసులు కూడా ఇటువంటి వ్యాఖ్యల మీద